Welcome to Letter World. Today's story name is Matrubhasha. లింగాపురాన్ని జయసింహుడని మహారాజు పరిపాలించేవాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి వారితో కళా ప్రదర్శనలు ఇప్పించి మంచి బహుమతులు ఇచ్చేవాడు. ఒకరోజు వారి రాజ్యానికి ఒక పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలిగేవాడు. మహారాజా, మీ పండితులు ఎవరైనా నా మాతృభాష కనుక్కోగలరా అని సవాలు విసిరాడు. ఆ ఆస్థాన పండితులంతా వేరు వేరు భాషల్లో వివిధ ప్రశ్నలు అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏమాత్రం తడుముకోకుండా ఆ భాషే తన మాతృభాష అన్నట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్థాన పండితులు చేతులెత్తేశారు. ఈ రాజ్యంలో నా మాతృభాషను కలిపెట్టగల మేధావులే లేరా అన్నాడు ఆ పండితుడు. మహారాజు మహామంత్రి వైపు చూశాడు. మహామంత్రి ఆ పండితుని తనకు తెలిసిన కొన్ని భాషల్లో ప్రశ్నల్లో అడగసాగాడు. ఆ పండితుడు తడుముకోకుండా జవాబులు చెప్పసాగాడు. చివరికి విసుగు చెందిన మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్గం తీసుకుని పండితుడిపై వేటువేయబోయాడు. అమ్మో, కాపాడండి అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో. మహామంత్రి ఖడ్గాన్ని దించి చిరునవ్వుతో, మహారాజా, ఆ పండితుడి మాతృభాష కన్నడం. మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి అని చెప్పాడు. పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తలదించుకొని సభ నుండి వెళ్ళిపోయాడు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. మీకు నా స్టోరీ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.